వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బొర్రబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపా మున్షీ సమక్షంలో బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్లో చేరారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసియుద్దీన్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం కబడ్డీ గ్రౌండ్లో శుక్రవారం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలురు బాలికల జిల్లా జట్లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్ తెలిపారు. జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 16 నుంచి 19 వరకు సూర్యాపేటలో నిర్వహించే 33వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప, వార్డ్ కౌన్సిలర్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో ఏపీఐఐసి చైర్మన్ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి శుక్రవారం పర్యటించారు. ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న సంక్షేమ పథకాల రారాజు సీఎం జగనన్నను మరోసారి సీఎంగా ఆశీర్వదించాలని విజ్ఞప్తించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్, మీకోసం మీతోనే.